గుడ్ మార్నింగ్ అండి, నేను శ్రీనివాస్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అండ్ ఐఎమ్స్ ఎడ్యుకేషన్. రైట్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో జామెంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెన్స్ట్రుయేషన్ క్వశ్చన్స్ మీకు జామెంట్రీ నుండి అడగడం జరుగుతుంది. జామెంట్రీ కానీ మీకు తరువుగా వచ్చినట్లయితే మెన్స్ట్రుయేషన్ చాలా ఈజీ అవుతుంది. రైట్, ఈ జామెంట్రీలో ఉండే కొన్ని జామెంట్రీలో ఉండే సబ్ టాపిక్స్ ఏంటంటే అసలు జామెంట్రీ సిలబస్ ఏముంటుందో ఒకసారి చూద్దామండి. జామెంట్రీ చూసినట్లయితే రైట్, జామెంట్రీని మనం తెలుగులో ఏమంటామండి, రేఖాగణితం అంటాం. రేఖాగణితం రైట్, వీటిలో ఉండే రేఖాగణితంలో ఉండే లేక జామెంట్రీలో ఉండే సబ్ టాపిక్స్ మనం డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ టాపిక్ మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ అండి. లైన్స్ అండ్ యాంగిల్స్, లైన్స్ అండ్ యాంగిల్స్ దీన్ని మనం రేఖలు మరియు కోణాలు అంటాం. రేఖలు మరియు కోణాలు. రైట్, సెకండ్ టాపిక్ మన దీంట్లో సెకండ్ సబ్ టాపిక్ ట్రయాంగిల్స్ అండి. ట్రయాంగిల్స్, ట్రయాంగిల్స్ని త్రిభుజాలు అంటాం. నెక్స్ట్ థర్డ్ టాపిక్ మనం తీసుకున్నట్లయితే క్వాడ్రిలేటరల్స్. ఇవి చతుర్భుజాలండి. రైట్, ఫోర్త్ టాపిక్ మనం తీసుకుంటే పాలిగాన్. పాలిగాన్స్, వీటిని బహుభుజాలు అంటారు. బహుభుజాలు. రైట్, ఫిఫ్త్ టాపిక్ మనం తీసుకుంటే సర్కిల్స్ అండి. దీన్ని మనం వృత్తాలు అంటాం. టోటల్గా ఈ ఐదు సబ్ టాపిక్స్ మీద జామెంట్రీ మొత్తం ఉంటుందండి. రైట్, ఈ ఐదు సబ్ టాపిక్స్లో మనకి జామెంట్రీ ఎక్కువగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ట్రయాంగిల్స్ ఒకటి, సర్కిల్స్ ఒకటి అండి. ఈ రెండు సబ్ టాపిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఏదైనా క్వశ్చన్ డెప్త్గా క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ వాడు ట్రయాంగిల్స్ నుండి కానీ సర్కిల్స్ నుండి కానీ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందండి. రైట్, మరి ఈ జామెంట్రీలో ట్రయాంగిల్స్ మీద ఉండే కొన్ని కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ మనం తెలుగులో ఏమంటామండి, త్రిభుజము అంటాం. ఏమంటామండి, త్రిభుజము. త్రిభుజాన్ని ఇంగ్లీష్లో ట్రయాంగిల్ అంటాం. ఏంటండి త్రిభుజం అంటే ఏంటండి, మూడు సరళ రేఖా ఖండాలచే ఏర్పడిన సరళ సంవృతపటాన్ని మనం ఏమంటామండి, త్రిభుజం అంటాం. మూడు సరళ రేఖా ఖండాలచే ఏర్పడిన సరళ సంవృతపటాన్ని మనం ఏమంటాం, త్రిభుజం అంటాం. మరి త్రిభుజం అంటే మూడు సరళ రేఖా ఖండాలచే ఏర్పడి ఉండాలి. మూడు సరళ రేఖా ఖండాలచే ఏర్పడిన దాన్ని మనం ఏమంటామండి, త్రిభుజం అంటాం. మరి ఈ త్రిభుజంలో రైట్ ఏబిసి త్రిభుజం అండి. ఇందులో ఏబి బీసీ ఏసి ఇవేంటండి, మూడు సరళ రేఖాఖండాలు. ఆ రేఖాఖండాలని మనం ఏం చెప్తాం, త్రిభుజం యొక్క భుజాలుగా చెప్తాం. మూడు రేఖాఖండాలు, ఆ రేఖాఖండాలని మనం ఏం చెప్తాం, త్రిభుజం యొక్క భుజాలు అని చెప్తాం. మరి త్రిభుజానికి ఉండే భుజాలు ఎన్ని ఉన్నాయండి, ఏబి బీసీ ఏసి అనే మూడు భుజాలు ఉన్నాయి. మరి త్రిభుజం యొక్క భుజాలు మనం తీసుకున్నట్లయితే భుజాలు ఏబి బీసీ సిఏ, ఈ మూడు భుజాలు. మరి త్రిభుజానికి ఎన్ని శీర్షాలు ఉంటాయండి, మూడు శీర్షాలు ఉంటాయి. త్రిభుజానికి గల శీర్షాలు ఎన్ని, మూడు శీర్షాలు. అసలు శీర్షము అంటే ఏంటండి, ఏ రెండు రేఖాఖండాలు అయితే ఖండించుకుంటాయో ఆ ఖండన బిందువునే, ఆ ఖండన బిందువునే మనం ఏమంటాం, శీర్షం. ఇది శీర్షాలండి, ఏబీసీ శీర్షాలు. మన వాడుక భాషలో కోణాలు అంటారు. వాడుక భాషలో మనం ఏమంటాం, కోణాలు అంటాం. శీర్షము, శీర్షాలు. త్రిభుజానికి ఉండే శీర్షాలు ఏంటండి, ఏ ఒక శీర్షము, బిసి. మరి రెండు రేఖాఖండాలు ఖండించుకునే ఒకే బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు ఆ రెండు రేఖాఖండాల మధ్య ఏర్పడే దాన్ని మనం ఏమంటాం, ఏర్పడే ప్రాంతాన్ని కోణం అంటాం. ఒకే ఉమ్మడి బిందువు గుండా, ఒకే ఉమ్మడి బిందువు గుండా రెండు సరళ రేఖలు ప్రయాణించినట్లయితే, రెండు సరళ రేఖలు పోతూ ఉంటే వాటి మధ్య ఏమేర్పడుతుందండి, కోణం ఏర్పడుతుంది. వాటి మధ్య ఏమేర్పడుతుంది, కోణం. ఈ కోణాన్ని మనం టేటా అంటాం. వాటి మధ్య ఏమేర్పడుతుంది, కోణం. రైట్, మరి త్రిభుజానికి ఎన్ని కోణాలు ఉన్నాయండి, త్రిభుజానికి గల కోణాలు మూడు.
ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి, ఇది యాంగిల్ సి. త్రిభుజానికి గల కోణాలు ఏంటండి? మూడు. రైట్. మరి త్రిభుజం మనం తీసుకున్నట్లయితే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని చెప్తున్నాం కాబట్టి యాంగిల్ ఏని మనం, యాంగిల్ ఏని మనం ఎలా చెప్పవచ్చు అంటే యాంగిల్ బిఏసి, యాంగిల్ బిఏసి, బిఏసి లేదా లేదా సిఏబి. ఎందుకు చెప్పవచ్చు అండి? సిఏబి, యాంగిల్ సిఏబి. ఎందుకు? ఏదైతే మధ్యలో లెటర్ ఉంటుందో అది కోణాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ కోణాన్ని రిప్రజెంట్ చేస్తుంది. యాంగిల్ ఏ అని అనొచ్చు, లేక యాంగిల్ బిఏసి అనొచ్చు, యాంగిల్ సిఏబి అనొచ్చు. మధ్యన అయితే ఏ కోణ, ఏ లెటర్ అయితే ఉంటుందో ఆ కోణాన్ని అది రిప్రజెంట్ చేస్తుంది. మరి త్రిభుజానికి ఉండే కోణాలు ఎన్ని ఉన్నాయండి? ఒకటి, రెండు, మూడు. మూడు కోణాలు ఉన్నాయి. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఇది త్రిభుజానికి ఉండే కోణాలు. మరి త్రిభుజములోని కోణాలు మొత్తం ఎన్ని డిగ్రీలుగా ఉంటాయండి? 180 డిగ్రీలుగా ఉంటాయి. త్రిభుజములోని కోణాలు మొత్తం ఎన్ని డిగ్రీలు? 180 డిగ్రీలు. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత ఉంటుందండి? 180 డిగ్రీస్గా ఉంటాయి. త్రిభుజంలోని కోణాలు మొత్తం ఎన్ని డిగ్రీలుగా ఉంటాయి? 180 డిగ్రీలుగా ఉంటాయి. మరి త్రిభుజములోని కోణాలు అంటే కోణాల మొత్తం అన్నాం. కోణాలు అంటే అంతర కోణాలు, త్రిభుజంలో ఉండే అంతర కోణాల మొత్తము. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి 180 డిగ్రీస్గా ఉంటే మరి త్రిభుజములోని బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటాయండి? త్రిభుజములోని బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలుగా ఉంటాయి. ఒక త్రిభుజములోని బాహ్య కోణాల మొత్తం ఎలా ఉంటాయి? 360 డిగ్రీలుగా ఉంటాయి. అది త్రిభుజమైనా కావచ్చు, చతుర్భుజమైనా కావచ్చు, బహుభుజి, ఏదైనా బహుభుజిలో యొక్క బాహ్య కోణాల మొత్తం మనకు ఎలా ఉంటాయంటే 360 డిగ్రీలుగా ఉంటాయి. ఏ బాహుభుజి, ఏ బహుభుజి తీసుకోండి, దాని యొక్క బాహ్య కోణాల మొత్తము మనకు ఎలా ఉంటాయి? 360 డిగ్రీలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్. ఒక సమభావ త్రిభుజం తీసుకోండి. ఒక సమభావ త్రిభుజం మీరు తీసుకున్నట్లయితే సమభావ త్రిభుజంలో ఏ, బి, సి ఇవి శీర్షాలు. ఒక సమభావ త్రిభుజం అంటే మూడు భుజాలు ఎలా ఉండేదండి? సమానంగా ఉండేది. మూడు భుజాలు కూడా సమానంగా ఉండేది. సమభావ త్రిభుజంలోని ప్రతి ఒక్క కోణం ఎన్ని డిగ్రీలుగా ఉంటుంది మనకి? ప్రతి కోణము 60 డిగ్రీలుగా ఉంటుంది. అంటే ఇది 60 డిగ్రీలుగా ఉంటుంది. ఇక్కడ ఈ కోణం కూడా ఎలా ఉంటుంది? 60 డిగ్రీలుగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ కోణం కూడా ఎలా ఉంటుందండి? 60 డిగ్రీలుగా ఉంటుంది. అంటే ప్రతి కోణం కూడా 60, 60, 60, 360, 180 డిగ్రీలుగా ఉంటుంది. ఒక సమభావ త్రిభుజం, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినప్పుడు సమభావ త్రిభుజంలో ఒక్కొక్క కోణం ఎంత ఉందండి? ఒక్కొక్క కోణం 60 డిగ్రీలుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బీసీ భుజాన్ని డి వరకు పొడిగించండి. బీసీ భుజాన్ని స్ట్రైట్గా డి వరకు పొడిగించినప్పుడు ఇప్పుడు డి వద్ద ఏర్పడే కోణము అంటే యాంగిల్ ఏసీడి, యాంగిల్ ఏసీడి అనేది ఈ సి యొక్క ఏ కోణం అవుతుందండి? బాహ్య కోణము, ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఏ కోణం అవుతుంది? బాహ్య కోణము. మరి రైట్. మరి ఏదైనా ఒక సరళ రేఖ వద్ద, ఏదైనా ఒక సరళ రేఖ తీసుకోండి. రైట్. ఏదైనా ఒక సరళ రేఖ వద్ద రైట్ ఏదైనా ఒక సరళ రేఖ వద్ద, సరళ రేఖ మీ ఏదైనా బిందువు వద్ద గల ఏర్పడే కోణం ఎన్ని డిగ్రీలుగా ఉంటుందండి? ఏదైనా సరళ రేఖపై ఏదైనా ఒక బిందువు వద్ద గల ఏర్పడే కోణం ఎన్ని డిగ్రీలుగా ఉంటుంది? 180 డిగ్రీలుగా ఉంటుంది. మరి బీడి అనేది ఒక సరళ రేఖగా మనం తీసుకుంటే ఇక్కడ యాంగిల్ సి అనేది అంతర కోణం మనకు 60 డిగ్రీలుగా ఉంటే ఇక్కడ మొత్తం కలిపి ఎంత డిగ్రీలు ఉండాలి? 180 డిగ్రీలు ఉండాలి. అంటే ఈ బాహ్య కోణం ఎంత అవుతుందండి? 120 డిగ్రీలు అవుతుంది. మొత్తం 180 కాబట్టి అంతర కోణం 60, బాహ్య కోణం 120. ఈ శీర్షం వద్ద, సి అనే శీర్షం వద్ద ఏర్పడే కోణం మొత్తం మనకి 180 డిగ్రీలుగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు ఏసీ భుజాన్ని పొడిగించండి. ఏసీ భుజాన్ని పొడిగించినప్పుడు ఇక్కడ ఏర్పడే కోణం కూడా మనకి 120 డిగ్రీలుగా ఉంటుంది. ఏబి భుజాన్ని పొడిగించినప్పుడు ఇక్కడ ఏర్పడే కోణం కూడా మనకి 120 డిగ్రీలుగా ఉంటుంది. మొత్తం 320, 360 డిగ్రీలుగా ఉంటుంది. అది త్రిభుజమైనా కావచ్చు, చతుర్భుజమైనా కావచ్చు, బహుభుజి, పంచభుజి, అష్టభుజి, ఏదైనా తీసుకోండి, దాని యొక్క బాహ్య కోణాల మొత్తం మనకి ఎలా ఉంటుందండి? 360 డిగ్రీలుగానే ఉంటుంది. రైట్. ఇది మనకి త్రిభుజం మీద ఉండే బేసిక్ కాన్సెప్ట్ అండి. రైట్.
త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయండి? మూడు భుజాలు. మూడు సరళ రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమతుపఠాన్ని మనం ఏమంటాం? త్రిభుజం అంటాం. త్రిభుజంలోని ఆ రేఖాఖండాలని మనం ఎలా డిఫైన్ చేస్తాం? భుజాలుగా తీసుకుంటాం. మరి ఆ రేఖాఖండాలు ఏ ఖండ ఏ బిందువు వద్ద ఖండించుకుంటాయో ఆ ఖండన బిందువుని మనం శీర్షాలుగా తీసుకుంటాం. రెండు రేఖాఖండాలు ఖండించుకున్నప్పుడు ఆ ఖండన వద్ద బిందువు వద్ద మనకి కోణాలు ఏర్పడతాయి. త్రిభుజంలోని అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఒక త్రిభుజంలో కానీ ఒక ఏదైనా ఒక బహుభుజిలో కానీ బాహ్య కోణాలు మొత్తం మనకి ఎన్ని డిగ్రీలుగా ఉంటాయి? 360 డిగ్రీలుగా ఉంటాయి. రైట్, ఇది త్రిభుజం మీద ఉండే బేసిక్ కాన్సెప్ట్. రైట్, మరి ఈ ట్రయాంగిల్స్లో ఉండే కొన్ని కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దామంటే రెగ్యులర్గా మీకు దీని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతూనే ఉన్నాయి. సో దాని మీద మన కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామండి. రైట్ రైట్, ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ రైట్, ఇందులో మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్, ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే రైట్, మరి త్రిభుజానికి ఉండే శీర్షాలు మనకి ఏంటండి? ఏబిసి. ఏబిసి అనే మూడు శీర్షాలు ఉన్నాయి. ఇది ఏబిసి త్రిభుజం. ఏబిసి త్రిభుజములో ఈ కోణాన్ని మనం ఏ కోణం అంటామండి? యాంగిల్ బి. ఈ కోణాన్ని మనం ఏమంటాం? యాంగిల్ సి. యాంగిల్ బి వద్ద ఒక కోణ సమద్వీఖండన రేఖను తీసుకున్నాం. ఒక కోణ సమద్వీఖండన రేఖ అంటే కోణాన్ని రెండు సమాన భాగాలకు విభజించే రేఖని కోణ సమద్వీఖండన రేఖ అంటాం. దాన్ని యాంగిల్ బైసెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏఓబి, ఇది ఏ, ఇది ఓబి. ఏఓబి అనేది ఇక్కడ ఏఓబి అనేది ఒక అల్ప కోణం అయితే ఇక్కడ ఇందులో ఇది 60 డిగ్రీల కోణం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 60 డిగ్రీలు ఉంటే దీనికి 30 డిగ్రీలుగా గీచే కిరణాన్ని, ఈ కోణాన్ని ఇప్పుడు ఈ రేఖను మనం ఏమంటామండి? కోణ సమద్వీఖండన రేఖ, యాంగిల్ బైసెక్టర్ అంటాం. ఏమంటాం? యాంగిల్ బైసెక్టర్ అంటాం. అదేవిధంగా బి నుండి మనం తీసుకుంటే ఇక్కడ బి నుండి రైట్, బి నుండి ఒక కోణ సమద్వీఖండన రేఖను తీసుకున్నాం. అదే సి నుండి ఒక కోణ సమద్వీఖండన రేఖను తీసుకున్నాం. ఎక్కడి నుండి? సి నుండి. రైట్, సి నుండి ఒక కోణ సమద్వీఖండన రేఖను తీసుకున్నాం. మరి ఈ రెండు కోణ సమద్వీఖండన రేఖలు మనకి ఇక్కడ ఐ వద్ద ఖండించుకుంటాను. ఈ రెండు కోణ సమద్వీఖండన రేఖలు ఐ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. దీన్ని ఐ అని ఎందుకు డిఫైన్ చేస్తామంటే కోణ సమద్వీఖండన రేఖల మిలిత బిందువు అంతర్వృత్త కేంద్రం అవుతుంది. కోణ సమద్వీఖండన రేఖల మిలిత బిందువు మనకి ఏమవుతుంది? అంతర్వృత్త కేంద్రం అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఇన్సెంటర్ అంటాం. ఇన్సెంటర్ అంటాం కాబట్టి మనం ఐ అని డిఫైన్ చేస్తాం. ఇక్కడ మనకు అంతర్వృత్త కేంద్రం వద్ద ఆ కాన్సెప్ట్ అవసరం లేదు ఇక్కడ. రైట్, ఇక్కడ చూడండి బీఐసి. బీఐసి ఇక్కడ కోణ సమద్వీఖండన రేఖలు ఖండించుకున్న ఐ వద్ద ఇక్కడ కేంద్రం వద్ద ఏర్పడే కోణం ఎంత? ఇది ఇక్కడికి వచ్చిన అడిగేడుకు. రైట్, ఇప్పుడు చూడండి యాంగిల్ బీఐసిలో బీఐసి కోణం ఎంత అని అడుగుతున్నాడు. యాంగిల్ బీఐసి, యాంగిల్ బీఐసి మనకు కావాలి అనుకుంటే రైట్, ఇప్పుడు బీఐసి కావాలంటే త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ఎన్ని డిగ్రీలుగా ఉంటాయండి? 180 డిగ్రీలుగా ఉంటాయి. త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలుగా ఉన్నప్పుడు అది చిన్న త్రిభుజమైనా కావనివ్వండి, పెద్ద చిన్న త్రిభుజం ఉందనుకోండి కోణాలు మొత్తం తగ్గిపోవు కదా. త్రిభుజంలోని కోణాలు మొత్తం మనకి ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 180 డిగ్రీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ చిన్న త్రిభుజాన్ని తీసుకుంటున్నాం, బీఐసి త్రిభుజం తీసుకుంటున్నాం. ఈ బీఐసి త్రిభుజంలో ఇది కోణ సమద్వీఖండన రేఖ. బి దగ్గర ఇది కోణ సమద్వీఖండన రేఖ అంటే ఇది ఏమో ఎంత అవుతుందండి? ఇది బిలో సగం ఉంటుంది, B/2. ఇక్కడ సి వద్ద కోణ సమద్వీఖండన రేఖ అంటే సిలో సి కోణం ఎంత ఉంటుందండి? ఇది C/2 ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న త్రిభుజం చూద్దాం. బీఐసి త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ బీఐసిలో యాంగిల్ బి కావాలి. మరి ఈ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉన్నప్పుడు ఈ మొత్తం 182లో ఈ రెండింటిని మొత్తం మనం తీసివేసినట్లయితే యాంగిల్ బీఐసి వస్తుందా రాదా? వస్తుంది. రైట్, ఇప్పుడు దీన్ని మనం BIC = రైట్ 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ B/2 ప్లస్ యాంగిల్ C/2. రైట్, ఇప్పుడు త్రిభుజములోని కోణాల మొత్తం మనం ఎంత చెప్పామండి? యాంగిల్
ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అయినప్పుడు దీన్ని బై టూ చేయండి. యాంగిల్ ఏ బై టూ యాంగిల్ బి బై టూ యాంగిల్ సి బై టూ రెడీ ఈక్వేషన్ ఎంత అవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. బట్ ఇక్కడ బి బై టూ ప్లస్ సి బై టూ కావాలి కాబట్టి దీన్ని అటు తీసుకుపోతే యాంగిల్ బి బై టూ ప్లస్ యాంగిల్ సి బై టూ రెడీ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏ బై టూ. సో ఇక్కడ మనకి యాంగిల్ బి బై టూ ప్లస్ యాంగిల్ సి బై టూ బదులు మనం ఏ రాయొచ్చండి, రైట్, ఇక్కడ 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ బి బై టూ ప్లస్ యాంగిల్ సి బై టూ బదులు మనం 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏ బై టూ రాయొచ్చు. 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏ బై టూ రాసుకున్నట్లయితే ఇది 180 డిగ్రీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 90 డిగ్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యాంగిల్ ఏ బై టూ. 180లో 180లో 90 పోతే మనకి 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ బై టూ. 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ బై టూ. ఏ కోణం అండి ఇది? యాంగిల్ బిఐసి కోణము. అంటే ఇక్కడ ఏర్పడే కోణం మనకి ఎంత ఉంది? ఇక్కడ ఏర్పడే కోణం మనకి ఎంత ఉందండి? రైట్, ఇది 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ బై టూ ఉంది. రైట్, ఇప్పుడు ఏ రెండు కోణ సమద్వీకండన రేఖల ఖండన బిందువది? యాంగిల్ బి మరియు యాంగిల్ సి యొక్క. అదేవిధంగా మీరు యాంగిల్ ఏ వద్ద కానీ ఒక కోణ సమద్వీకండన రేఖని మీరు తీసుకున్నట్లయితే, యాంగిల్ ఏ వద్ద ఒక కోణ సమద్వీకండన రేఖను తీసుకొని మరియు యాంగిల్ ఏ వద్ద ఒక కోణ సమద్వీకండన రేఖ యాంగిల్ సి వద్ద కోణ సమద్వీకండన రేఖను తీసుకున్నట్లయితే అప్పుడు ఏఐసి త్రిభుజములో ఇక్కడ ఏర్పడే కోణం ఎంత ఉంటుందండి? ఇది బిలో అంటే 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ బి బై టూ ఉంటుంది. ఈ కోణానికి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి అది 90 డిగ్రీస్ ప్లస్ బి బై టూగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏ నుండి ఒక కోణ సమద్వీకండన రేఖ బి నుండి ఒక కోణ సమద్వీకండన రేఖ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏఐబి లేక ఏబిఐ త్రిభుజం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏర్పడే కోణం ఎంత ఉంటుందండి? మనకి ఆపోజిట్గా ఉంది, 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి బై టూగా ఉంటుంది. 90 డిగ్రీస్ ప్లస్ సి బై టూగా ఉంటుంది. ఇది మనకి థీరం అండి, ఇది కాన్సెప్ట్ అండి ఇది. రైట్, ఇప్పుడు చూడండి, రైట్, ఇప్పుడు యాంగిల్ బిఐసి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ ప్లస్ ఏ బై టూ అయినప్పుడు యాంగిల్ ఏఐసి మనకి ఏమవుతుందండి? యాంగిల్ ఏఐసి దట్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ ఏమవుతుంది? ఏఐసి 90 డిగ్రీస్ యాంగిల్ బి బై టూ అవుతుంది. రైట్, నెక్స్ట్ యాంగిల్ ఏఐబి, ఏఐబి ఏమవుతుందండి? 90 డిగ్రీస్ ప్లస్ సి బై టూ, యాంగిల్ సి బై టూగా ఉంటుంది. రైట్, ఇది ఫస్ట్ థియరం అండి, ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ మీద మీకు ఎప్పుడు కూడా క్వశ్చన్స్ చాలా వరకు ఫ్రేమ్ అవుతూనే ఉన్నాయి ఈ కాన్సెప్ట్ మీద. రైట్, ఇది కాన్సెప్ట్ వన్ అండి. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం, సెకండ్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్లో రైట్ ఒక త్రిభుజం తీసుకొని ఇది ఏబిసి అనే ఒక త్రిభుజము, ఏబిసి అనే ఒక త్రిభుజం, రైట్, ఏబిసి అనే ఒక త్రిభుజం. మరి ఏబిసి త్రిభుజములో ఏబి ఏబి అనే రేఖాఖండాన్ని డి వరకు పొడిగించినట్లయితే, ఏబి అనే రేఖాఖండాన్ని మనం డి వరకు పొడిగించినట్లయితే, ఇక్కడ డి వరకు పొడిగించామండి, అదే ఏసీ అనే రేఖాఖండాన్ని ఈ వరకు పొడిగించామండి. ఏసీ అనే రేఖాఖండాన్ని ఎక్కడి వరకు పొడిగించాం? ఈ వరకు పొడిగించాం. ఇప్పుడు
యాంగిల్ డిబిసి, యాంగిల్ డిబిసి అనేది బి యొక్క ఏ కోణం అవుతుంది త్రిభుజానికి? బాహ్య కోణము. ఈ కోణం ఏ కోణం అవుతుందండి? బాహ్య కోణం అవుతుంది. మరి బీసీ అనేది ఏ కోణం అవుతుందండి? బాహ్య కోణము. ముందు కాన్సెప్ట్లో మనము అంతర్కోణాల కోసం మాట్లాడుకున్నాం, ఇక్కడ మనం ఏ కోణ బాహ్య కోణాల కోసం మాట్లాడుకుంటున్నాం. సిబిడి, మరి సిబిడిలో ఈ బి వద్ద ఒక కోణ సమద్వీకండన రేఖ, బి వద్ద ఒక కోణ సమద్వీకండన రేఖను తీసుకున్నాం రైట్. అదేవిధంగా సి వద్ద ఒక కోణ సమద్వీకండన రేఖను తీసుకున్నాం. మరి కోణ సమద్వీకండన రేఖను తీసుకున్నప్పుడు ఇది ఇక్కడ దేని వద్ద కలిసేయండి? ఓ వద్ద ఖండించుకున్నా. ఇప్పుడు ఇక్కడ బిఓసి ఎంత, యాంగిల్ బిఓసి ఎంత, కోణ సమద్వీకరణ అంటే బాహ్య కోణ సమద్వీకరణ రేఖలు, బాహ్య కోణ సమద్వీకరణ రేఖలు, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణ సమద్వీకరణ రేఖలు. మరి బాహ్య కోణ సమద్వీకరణ రేఖలు ఓ వద్ద ఖండించుకున్నప్పుడు ఆ కోణం వద్ద, బాహ్య కోణం వద్ద ఏర్పడే కోణం ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఈ కోణం ఎంత అండి? ఇది బి. ఇది బి అయినప్పుడు ఈ కోణం ఎంత ఉంటుందండి? 90-B/2 ఉంటుంది రైట్. ఈ కోణం అప్పుడు ఎంత ఉంటుంది? ఇది కూడా 90-B/2. ఇక్కడ సి వద్ద ఏర్పడే కోణం మనం తీసుకున్నట్లయితే రైట్ ఇది 90-C/2, అంతర కోణం సి. ఇక్కడ కూడా మనకు ఏర్పడే కోణం 90-C/2 ఉంటుంది. ఎందుకండి ఇది 90-B/2 ఉంటుంది, ఇది 90-B/2 ఉంటుంది? ఏబి అనేది మనం తీసుకుంటే ఏది అనేది ఒక సరళ రేఖ, ఏడి అనేది ఒక సరళ రేఖ, బి అనేది ఒక శీర్షము. శీర్షం వద్ద ఏర్పడే కోణాల మొత్తము ఒక సరళ రేఖ మీద శీర్షం వద్ద ఏర్పడే కోణాల మొత్తం మనకి ఎన్ని డిగ్రీలుగా ఉండాలి? 180 డిగ్రీలుగా ఉండాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, బి ప్లస్ 90-B/2 ప్లస్ 90-B/2 90-B/2 తీసుకున్నట్లయితే 90-90 180 అండి. 180 రిక్వెస్ట్ ఇక్కడ ప్లస్ బి మైనస్ బి మైనస్ బి మైనస్ 2B/2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయ్యి దట్ ఈక్వల్స్ ఎంత అండి? 180 డిగ్రీస్. అంటే రైట్, మనం దీన్ని 90-B/2 రాయొచ్చు. ఇది కూడా మనకు అప్పుడు ఏమవుతుంది? 90-C/2 రైట్. ఇప్పుడు చూడండి రైట్, ఏబిసి త్రిభుజంలో బిఓసి అనే త్రిభుజాన్ని మనం అబ్జర్వ్ చేయండి. బిఓసి త్రిభుజంలోని కోణాల మొత్తం ఎన్ని డిగ్రీలు అండి? 180 డిగ్రీలు. మనకు కావాల్సింది ఇప్పుడు యాంగిల్ బిఓసి కావాలి. మనకు కావాల్సింది ఏంటండి? యాంగిల్ బిఓసి కావాలి. యాంగిల్ బిఓసి కావాలి అంటే త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినప్పుడు ఈ రెండింటి యొక్క మొత్తాన్ని 180లో మనం మైనస్ చేసినట్లయితే మనకి బిఓసి యాంగిల్ వస్తుంది రైట్. 180 డిగ్రీస్లో ఏ రెండింటి మొత్తాన్ని మనం మైనస్ చేయాలండి? రైట్, 90-B/2 ప్లస్ 90-C/2 తీసుకున్నట్లయితే 180 డిగ్రీస్ రైట్. 180 డిగ్రీస్ మైనస్ 90-90 మనకేమవుతుందండి? 180 అవుతుంది. మైనస్ కామన్ తీస్తే యాంగిల్ బి/2 ప్లస్ యాంగిల్ సి/2 రైట్. మరి దీన్ని 180 డిగ్రీస్ మైనస్ 180 ఈ మొత్తాన్ని మనం ఎలా రాయొచ్చండి? ఫస్ట్ కాన్సెప్ట్లో చూసాం మనం, మొత్తం ఎలా రాయొచ్చు? 90-A/2 రాయొచ్చు రైట్. ఇక్కడ చూడండి, ఇది 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ A/2 మనం తీసుకున్నట్లయితే 180 డిగ్రీస్ మైనస్ 90 యాంగిల్ A/2 దట్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 180 మైనస్ 180 క్యాన్సిల్ అయింది. మిగిలింది ఏంటండి? 90 మైనస్ యాంగిల్ A/2 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు ఏర్పడే కోణం ఎంత ఉంటుందండి? ఇక్కడ ఏర్పడే కోణం ఎంత ఉంటుంది? 90-A/2 ఉంటుంది. 90-A/2 ఉంటుంది రైట్ అండి. ఇది సెకండ్ కాన్సెప్ట్ అండి.
రైట్. ఇదే విధంగా మీరు ఎక్కడ కూడా తీసుకోవచ్చు. రైట్, 90 మైనస్ యాంగిల్ ఏ బై 2, ఇది సెకండ్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ఓకే రైట్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామండి. థర్డ్ కాన్సెప్ట్, కాన్సెప్ట్ 3 అండి. థర్డ్ కాన్సెప్ట్ చూద్దాం. రైట్, ఒక ఏబీసీ త్రిభుజం తీసుకోండి. ఒక ఏబీసీ అనే త్రిభుజం తీసుకున్నాం. రైట్, ఇది ఏబీసీ అనే త్రిభుజం అండి. ఏబీసీ త్రిభుజంలో రైట్, ఇది ఏబిసి. ఏబీసీ అనే త్రిభుజంలో బీసీ భుజాన్ని డీ వరకు పొడిగించండి. బీసీ భుజాన్ని డీ వరకు పొడిగించాం. బీసీ భుజాన్ని ఎక్కడ వరకు పొడిగించామండి? డీ వరకు పొడిగించాం. బీసీ భుజాన్ని డీ వరకు పొడిగించినప్పుడు యాంగిల్ ఏసీడీ అనేది ఏ కోణం అండి? ఇది బాహ్య కోణం. యాంగిల్ ఏసీడీ అనేది ఏ కోణము? బాహ్య కోణము. రైట్, మరి ఈ సి వద్ద, ఏసీడీలో యాంగిల్ సి వద్ద నుండి ఒక కోణ సమద్వీకండన రేఖను తీసుకోండి. దీని నుండి ఒక కోణ సమద్వీకండన రేఖను తీసుకోండి. రైట్, ఇక్కడ నుండి వచ్చే కోణ సమద్వీకండన రేఖ, కోణ సమద్వీకండన రేఖ బాహ్య కోణ సమద్వీకండన రేఖ. యాంగిల్ ఏసీడీ యొక్క బాహ్య కోణ సమద్వీకండన రేఖ. అదేవిధంగా బి నుండి అంతరకోణ సమద్వీకండన రేఖను తీసుకోండి. బి నుండి అంతరకోణ సమద్వీకండన రేఖను తీసుకోండి. ఈ రెండు ఒక ఈఎన్ఏ శీర్షం వద్ద కలిసాయి. ఇవి ఈ రెండు ఈఎన్ఏ శీర్షం వద్ద కలిసాయి. ఈ రెండు కలిసిన బిందువు ఏమైందండి? ఈ అయింది. అయినా ఈ వద్ద గల యాంగిల్ బీఈడి బీఈసీలో ఇక్కడ ఉండే యాంగిల్ ఈ వద్ద ఉండే కోణం ఎంత? యాంగిల్ ఈ వద్ద ఉండే కోణం ఎంత? ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతూ ఉందండి. రైట్, ఇప్పుడు ఇది ఒక త్రిభుజములోని ఏసీడీలో ఈ కోణం ఎంత ఉంటుందండి? రైట్, ఇది ఎంత ఉంటుందండి? ఇది 90 - c/2. ఎందుకండి? మనం ముందు కాన్సెప్ట్లో తీసుకున్నాం. ఇది 90 - c/2 ఉంటుంది, ఇక్కడ 90 - c/2 ఉంటుంది, ఇది యాంగిల్ సి, అంతరకోణం సి. మొత్తం కలిపితే మనకి 180 ఉంటుంది, కాబట్టి ఇది 90 - c/2గా ఉంటుంది. రైట్, ఇది 90 - c/2, ఇక్కడ ఈ కోణం ఎంత అండి? ఇది b/2. ఎంత అండి? ఇది b/2. ఇక్కడ ఉండే కోణం మనం ఎక్స్ అనుకోండి. రైట్, మరి ఎక్స్ అనుకున్నప్పుడు బీఈసి, యాంగిల్ బీఈసీలో ఇప్పుడు యాంగిల్ ఈసీడి అనేది, యాంగిల్ ఈసీడి అనేది ఏ త్రిభుజం అండి? బాహ్య కోణం. ఏ కోణం అండి? బాహ్య కోణం. చూడండి, ఏదైనా ఒక త్రిభుజంలో ఒక బాహ్య కోణం అనేది దాని అంతరభిముఖ కోణాల మొత్తానికి ఎలా ఉంటుందండి? సమానంగా ఉంటుంది. ఒక త్రిభుజంలో భుజాన్ని పొడిగింపగా ఏర్పడిన బాహ్య కోణం అనేది దాని అంతరభిముఖ కోణాల మొత్తానికి ఎలా ఉంటుంది? సమానంగా. ఇది టీటా అనుకోండి, ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే టీటా ఈక్వల్స్ ఏమవుతుందండి? a+b అవుతుంది. టీటా ఈక్వల్స్ ఏమవుతుంది? a+b అవుతుంది. రైట్, మరి ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని రైట్, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చండి? ఇది రైట్, ఇప్పుడు యాంగిల్ బీఈసీలో, యాంగిల్ బీఈసీలో యాంగిల్ 90 - c/2 అనేది ఏ కోణం అండి? బాహ్య కోణం. 90 - c/2 అనేది బాహ్య కోణము. అంటే 90 - c/2 అనే బాహ్య కోణము, దట్ ఈక్వల్స్ టు దాని అంతరభిముఖ కోణాల మొత్తానికి ఎలా ఉంటుందండి? సమానంగా ఉంటుంది. అంటే అంతరంగా ఉండేది యాంగిల్ b/2 నెక్స్ట్ ఎక్స్, వీటి మొత్తానికి ఎలా ఉంటుందండి? సమానంగా ఉంటుంది. రైట్, మరి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 90 - c/2. దీన్ని తీసుకొస్తే మైనస్ యాంగిల్ b/2. 90 డిగ్రీస్ని మనం ఎలా రాయొచ్చండి? 90 డిగ్రీస్ని యాంగిల్ a/2 ప్లస్ యాంగిల్ b/2 ప్లస్ యాంగిల్ c/2 మైనస్ యాంగిల్ c/2 రైట్ మైనస్ యాంగిల్ b/2. ఇక్కడ రైట్, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్లస్ b/2 మైనస్ b/2 క్యాన్సిల్, c/2 క్యాన్సిల్. దాన్ని ఎక్స్ ఈక్వల్స్ ఏం మిగిలిందండి మనకి? ఎక్స్ ఈక్వల్స్ టు యాంగిల్ a/2. ఎక్స్ ఈక్వల్స్ టు యాంగిల్ a/2 అంటే ఇది టీటా అయితే, ఇది టీటా అయితే ఇక్కడ ఉండే కోణం ఎంత అవుతుందండి? ఇది టీటా అయితే ఇక్కడ ఉండే కోణం ఏమవుతుంది? θ/2 అవుతుంది. ఏమవుతుందండి? θ/2. ఇది టీటా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 డిగ్రీస్ ఉంటే ఇది 30 డిగ్రీస్ ఉంటుంది, ఇది 40 డిగ్రీస్ ఉంటే 20 డిగ్రీస్ ఉంటుంది. దీంట్లో సగం ఉంటుంది, దీంట్లో ఇది సగం ఉంటుంది. రైట్, ఇది మనకి థర్డ్ కాన్సెప్ట్ అండి. ఇది ఏంటండి? థర్డ్ కాన్సెప్ట్. అంటే ఒక బాహ్య కోణము, ఒక అంతరకోణము, ఆ రెండు మనకి కలుసుకునే బిందువు వద్ద ఏర్పడే కోణం ఎంత ఉంటుందండి? θ/2 ఉంటుంది. రైట్, ఈ మూడు కాన్సెప్ట్లు ఒకసారి చూడండి. ఒకే ట్రయాంగిల్స్ మనం తీసుకున్నట్లయితే రైట్, ఒకే ట్రయాంగిల్లో మనం తీసుకున్నట్లయితే రైట్,
ఇది ఏబీసీ త్రిభుజం అండి. ఏబీసీ త్రిభుజంలో రైట్ ఏబీసీ త్రిభుజం, ఈ ఏబీసీ త్రిభుజంలో అంతరకోణ సమద్వీఖండన రేఖలు, అంతరకోణ సమద్వీఖండన రేఖలు ఇక్కడ ఐ అండి. అంతరకోణ సమద్వీఖండన రేఖల వద్ద ఏర్పడే కోణం ఎలా ఉందండి? ఇది 90 degrees ప్లస్ యాంగిల్ ఏ బై టూ. ఎంత ఉండండి? 90 degrees ప్లస్ యాంగిల్ ఏ బై టూ. అదే ఒక భుజాన్ని పొడిగింపగా, ఏర్పడిన బాహ్య కోణ సమద్వీఖండన రేఖలు, బాహ్య కోణ సమద్వీఖండన రేఖల వద్ద ఎలా ఉందండి? 90 degrees మైనస్ యాంగిల్ ఏ బై టూ ఉంది. అంటే అంతర కోణాల వద్ద 90 degrees ప్లస్ ఏ బై టూగా ఉంది, బాహ్య కోణాల సమద్వీఖండన రేఖల వద్ద ఖండించుకునే దగ్గర ఎంత ఉందండి? 90 మైనస్ యాంగిల్ ఏ బై టూగా ఉంది. రైట్, మరి దీన్నే మనం రైట్ ఇక్కడ బీసీ భుజాన్ని పొడిగింపాం, బీసీ భుజాన్ని పొడిగింపగా ఇక్కడ నుండి ఏర్పడే ఒక అంతరకోణం, ఒక బాహ్య కోణము, ఒక అంతరకోణం, ఈ రెండు కలిసే బిందువు వద్ద ఎలా ఉందండి? ఇది ఏ అయితే ఇక్కడ ఏ బై టూ, ఏ బై టూ. ఈ మూడింటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంటాయండి. రైట్ రైట్ వీటి మీద ఉండే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దామండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 40 degrees, యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 40 degrees. ఇఫ్ ద బైసెక్టర్ ఆఫ్ ది యాంగిల్ బి అండ్ యాంగిల్ సి మీట్ ఎట్ పాయింట్ ఓ, దెన్ యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ అనేది 45 degrees మరియు యాంగిల్ బి అండ్ యాంగిల్ బి మరియు యాంగిల్ సి యొక్క అంతర్కోణ సమద్వీఖండన రేఖల ఖండన బిందువు అయిన బిఓసి విలువ. యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడండి? 45 degrees ఇచ్చాడు. మరియు యాంగిల్ బి యాంగిల్ సి యొక్క అంతర్కోణ సమద్వీఖండన రేఖల ఖండన బిందువు ఏమైందండి? ఓ. అయినా వాడికి కావాల్సింది బిఓసి కావాలి. ఏం కావాలి? యాంగిల్ బిఓసి కావాలి. చూడండి ఇక్కడ రైట్, వాడిచ్చింది ఒక త్రిభుజం ఇచ్చాడండి. రైట్, ఒక త్రిభుజం ఇచ్చాడు. ఈ త్రిభుజానికి ఏబిసి అనే ఒక త్రిభుజము, ఈ త్రిభుజములో యాంగిల్ ఏ అనేది యాంగిల్ ఏ దగ్గర ఎంత డిగ్రీలు ఉందండి? 40 degrees ఉంది. యాంగిల్ ఏ ఎంత ఉంది? 40 degrees ఉంది. యాంగిల్ ఏ అనేది 40 degrees ఉంది. రైట్, ఇక్కడ యాంగిల్ బి మరియు యాంగిల్ సి యొక్క, యాంగిల్ సి యొక్క సమద్వీఖండన రేఖల ఖండన బిందువు ఓ అనమాట. అయినా యాంగిల్ బిఓసి ఇక్కడ ఏర్పడే కోణం ఎంత? ఇక్కడ మనం ఏర్పడే కోణం ఏం చెప్పామండి? 90 degrees ప్లస్ యాంగిల్ ఏ బై టూ. 90 degrees ప్లస్ యాంగిల్ ఏ బై టూ అంటే 90 degrees, 40 ఏంటి 40 బై టూ అంటే 20, 90 plus 20 120 degrees అండి. ఎంత అండి? 110 degrees. సో మీ ఆప్షన్ ఏమవుతుందండి? రైట్, మీ ఆప్షన్ ఏమవుతుంది డి. ఇది చూడగానే మీరు పెట్టవచ్చండి డైరెక్ట్గా, క్వశ్చన్ యాంగిల్ ఏ లేదండి. యాంగిల్ ఏ అనేది 40 degrees ఉంటే దాంట్లో సగం 20, 90 plus 20 110 degrees. రైట్, మీరు ఏం చేయక్కర్లేదు, కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ డిపెండ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి మీట్ ఎట్ పాయింట్ ఓ. ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఈ బిఓసి ఈక్వల్స్ టు 120 degrees, దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు, ఏదైతే ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి మరి యాంగిల్ సి యొక్క సమద్వీఖండన రేఖల ఖండన బిందువు ఓ, త్రిభుజం యొక్క అంతరంగా ఉంది. త్రిభుజం ఓ అనేది ఎక్కడ ఉంది? త్రిభుజం యొక్క అంతరంగా ఉంది. యాంగిల్ బిఓసి ఈక్వల్స్ టు 122 degrees అయినా యాంగిల్ ఏ యాంగిల్ ఏ ఎంత? రైట్, చూడండి రైట్, ఇది ఒక ఏబీసీ త్రిభుజం అనుకోండి. ఏబీసీ త్రిభుజంలో రైట్, ఈ ఏబీసీ త్రిభుజంలో యాంగిల్ బి యాంగిల్ సి యొక్క సమద్వీఖండన రేఖల ఖండన బిందువు, కోణ సమద్వీఖండనలవి ఇవి, కోణ సమద్వీఖండన రేఖల ఖండన బిందువు అంటే రైట్, ఇప్పుడు పి నుండి ఒక కోణ సమద్వీఖండన రేఖ, సి నుండి ఒక కోణ సమద్వీఖండన రేఖ, ఇది ఓ వద్ద ఖండించుకుంటుంది. మరి ఇక్కడ బి ఓ వద్ద ఖండించుకున్నప్పుడు బిఓసి ఇక్కడ ఏర్పడే కోణం ఎంత అండి? 122 degrees ఉంది. ఎంత ఉందండి? 122 degrees ఉంది. అయినా యాంగిల్ ఏ విలువ ఎంత? యాంగిల్ ఏ విలువ ఎంత? రైట్, మన కాన్సెప్ట్ తెలుసండి.
యాంగిల్ బిఓసి ఈక్వల్స్ టు ఏమవుతుందండి 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ బై 2 ఉంటుంది. 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ బై 2 ఉంటుంది. బిఓసి మనకి ఎంత ఇచ్చాడండి 122 డిగ్రీలు 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ బై 2 రైట్. ఇప్పుడు చూడండి రైట్ ఇందులో ఏ బై 2 ఈక్వల్ యాంగిల్ ఏ బై 2 ఈక్వల్స్ ఏమవుతుందండి 90 వైపు వస్తే మైనస్ అవుతుందండి 120లో 90 మైనస్ చేస్తే 132 డిగ్రీస్ సారీ 90 తీస్తే 32 డిగ్రీస్ ఈ 32 డిగ్రీ 2 ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుందండి యాంగిల్ ఏ ఈక్వల్స్ ఎంత అవుతుందండి 64 డిగ్రీస్ యాంగిల్ ఏ ఈక్వల్స్ ఎంత అవుతుంది 64 డిగ్రీస్. సో మీ ఆప్షన్ ఏమవుతుందండి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ రైట్. థర్డ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం.